ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ గురించి అప్పుడే చర్చ జరుగుతోంది ముఖ్యంగా రోహిత్ శర్మ హాట్ టాపిక్ అవుతున్నాడు ఎందుకంటే ముంబై ఇండియన్స్ ను హిట్ మ్యాన్ వదిలేస్తాడా ఒకవేళ ని వదిలేస్తే ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడు అనేది ఆసక్తికరంగా మారింది దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది నిజానికి వచ్చే సీజన్ కోసం డిసెంబర్ లో మెగా వేలం జరగబోతోంది ఈ వేలం ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు ఎంతమందిని రిటైన్ చేసుకోవాలన్న దానిపైన క్లారిటీ రాలేదు ఇదే అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది సాధారణంగా నలుగురు లేదంటే ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈసారి ముంబై ఇండియన్స్ ను రోహిత్ వదిలేయడం పక్కా అని చర్చ జరుగుతోంది గత ఐపీఎల్ సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ ను ముంబై ఇండియన్స్ తప్పించింది హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది అప్పటి నుంచి టీమ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని చర్చ జరిగింది రోహిత్ అభిమానులు కూడా ముంబై ఫ్రాంచైజీని వదిలేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ చేశారు కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించిన బీసీసీఐ మాత్రం మద్దతుగా నిలిచిందని చర్చించుకుంటున్నారు వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ సారథ్య బాధ్యతలు ఇచ్చిన విషయంపై ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుతంగా రాణించాడు బ్యాటర్ గా మెరుపులు మెరిపించాడు కెప్టెన్ గాను తనలోని ఫైర్ చూపించాడు ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ లోను హిట్ మ్యాన్ బ్యాటుకు తిరుగులేకుండా పోయింది సహచర ప్లేయర్లు విఫలమైన చోట బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు ఆ తర్వాత మూడో లోను మెరుగైన స్కోర్ సాధించాడు దీంతో దూకుడు మీదున్న హిట్ మ్యాన్ ను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఈసారి వేలంలో ప్రతి ఫ్రాంచైజీ పర్స్ ఇరవై నుంచి ముప్పై కోట్లు పెరగనుంది దీంతో వేలంలో భారీ ధరను హిట్ మ్యాన్ అందుకునే అవకాశం ఉంది గతంలో రోహిత్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ప్రయత్నించే ఛాన్స్ ఉందని కథనాలు వచ్చాయి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్రాంచైజీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు హిట్ మ్యాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ పడే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది హిట్ మ్యాన్ అనుభవం అక్కడికి వస్తుందనే ఆలోచనలో డీసీ ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఓపెనర్ గా కెప్టెన్ గా అడ్వాంటేజ్ అవుతాడని ఇతర ఫ్రాంచైజీలు కూడా నమ్ముతున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా కెప్టెన్ అవసరం ఉంది కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై చెప్పాక ఆర్సీబీని డూప్లేసెస్ నడిపించాడు అయితే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఏజ్ పెరుగుతోంది మరో రెండు సీజన్లను దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్ వైపు ఆర్సీబీ చూసే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ కు ముందు సిఎస్కే లీడర్షిప్ గ్రూప్ నుంచి ధోని తప్పుకున్నాడు రుతురాజ్ గైక్వాడే సిఎస్కే ను నడిపించాడు ఈసారి పంత్ రోహిత్ పై సూపర్ కింగ్స్ కన్నేసే అవకాశం ఉంది హిట్ మ్యాన్ కోసం సన్ రైజర్స్ పోటీ పడిన ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ జరుగుతోంది మొత్తంగా రోహిత్ ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడనే ఉత్కంఠ అభిమానంలో ఇప్పటి నుంచే కనిపిస్తోంది